శ్రీమన్ మహాగణాధిపతి నమ సదానింబ వృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తం అప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామిశ్వరం సద్గురుం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ సాయి జ్యోతిష్యవాణి కార్యక్రమానికి శుభస్వాగతం ముందు మనం వైవాహిక జీవితంలో కుజదోషం అనేది కుజుదోషం వల్ల కళ్యాణం ఆలస్యం అవుతుందా అన్న విషయాన్ని గురించి తెలుసుకున్నాం ఇప్పుడు కుజదోషంలో అమ్మాయికి కుజదోషం ఉంది లేదా అబ్బాయికి కుజదోషం ఉంది కుజిదోషం లేని అమ్మాయి కానీ కుజిదోషం లేని అబ్బాయి కానీ వచ్చినప్పుడు వివాహ భాగ్యాన్ని పొందాలంటే ఎలా అన్న అంశాన్ని తెలియజేస్తాను జాతకంలో మంచి సంబంధం కోసం ప్రతి ఒక్కరూ కూడా జాతకాలను పరిశీలన చేసుకోవడం జరుగుతుంది కళ్యాణ సమయంలో పరిశీలన చేసినప్పుడు అన్ని రకాలుగా మీకు అంటే అబ్బాయి యొక్క స్థిర చరాస్తులు కానీ అమ్మాయి యొక్క చరాస్తులు కానీ విద్యా పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మీకు అన్నీ నచ్చి ఉంటాయి చివరి నిమిషంలో పొంతనలు కలవలేదని లేదా అమ్మాయికి కుజుదోషం ఉందనో లేకపోతే అబ్బాయికి కుజుదోషం ఉందనో పెండింగ్ పడుతూ ఉంటాయి అటువంటి సందర్భంలో వివాహం తప్పనిసరిగా చేయాలి అని అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అన్న అంశాన్ని తెలియజేస్తాను ముఖ్యంగా కుజుడు మాత్రమే మనం దోషకారకుడుగా పరిగణన చేయరాదు వైవాహ జీవితానికి సంబంధించి అసలు దోషం గురించి ఏ తల్లిదండ్రులు కూడా భయపడకండి వైవాహ జీవితంలో శుభగ్రహ వీక్షణ జరిగినప్పుడు లేదా వధూవర పొంతంలో అబ్బాయి జాతకంలో కుజుడు దోషకారకుడయ్యి అమ్మాయి జాతకంలో లేనప్పుడు వాళ్ళిద్దరికీ ఇరవై ఏడు సంవత్సరాల లోపలే ఉన్నప్పుడు వివాహం చేయడానికి కూడా అవకాశం కలదు ఎందుకంటే జాతకానికి సంబంధించి మనం పరిశీలనలో వివాహ పొంతలను ఎలా అయితే గమనిస్తామో ప్రధానంగా ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం మరొకటి ఉంది ఆడపిల్లలకు సంబంధించి ఫస్ట్ టైము అంటే ప్రథమ రజస్వాలు అయిన అంటే పుష్పవతి అయిన సమయంలో ఏ ఆ రోజు ఉన్న నక్షత్రము చేసుకోబోయే భర్త యొక్క నక్షత్రం ఒకటి కాకూడదు దీన్ని ప్రధానంగా గమనించాలి చాలామంది మాకు జాతకాలు కలిశాయండి పేర్లు కలిశాయి చాలా బాగుంటుంది అనుకున్నాము మేము కళ్యాణం చేశాము అయినా కూడా చివరిలో ఇలా జరిగిందనో లేకపోతే విడిపోయారనో ఇబ్బంది పడుతున్నారనో అని మనం సమస్యలు వింటూ ఉన్న వాళ్ళ పరిస్థితుల్లో కొన్ని గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మాయి కళ్యాణానికి సంబంధించి అమ్మాయికి అనుకూలమైన సంబంధం మీరు చూసినప్పుడు అబ్బాయి యొక్క జన్మ నక్షత్రము అమ్మాయి గనక ఫస్ట్ టైం మెచ్యూర్ అయిన రోజు ఉన్న నక్షత్రము ఒకటి కాకూడదు ఈ ఒక్క విషయాన్ని గనక మీరు గమనించినట్లయితే కళ్యాణ దోషాల్లో చాలా వరకు వర్తించకుండా ఉండేందుకు అవకాశం కలదు ఇక కుజగ్రహానికి సంబంధించి మనం పరిశీలించేటప్పుడు అమ్మాయి జాతకంలో కుజుడు దోషకారకుడు అయ్యి అబ్బాయి జాతకంలో కుజుడు దోషకారకుడు కానప్పుడు అబ్బాయి జాతకానికి అమ్మాయి జాతకాన్ని కలిపినప్పుడు ఇద్దరు జాతకాల పొంతంలో కూడా గ్రహ మైత్రిని పరిశీలిస్తాం దాన్ని మనం పొందడం అని చెప్పంటాం అనమాట ఎప్పుడైనా సరే భర్త భార్య మెడలో తాళి కట్టిన మరుక్షణమే భర్త చేసిన పుణ్యం మొత్తం భార్యకు వెళ్ళిపోతుంది అప్పటి నుంచి భార్య చే భార్యగా ఆమె చేసే ప్రతి ఒక్క కార్యక్రమాల వల్ల భర్తకి ఆయుషు కీర్తి గౌరవం సంప్రాప్తిస్తాయి కాబట్టి కుజగ్రహానికి సంబంధించి ఎవరి ఎవరి జాతకంలో అయితే దోషప్రదమైందో దానికి ముందుగా మనం తెలుసుకొని కుజునికి సంబంధించిన జపం కానీ దానం కానీ లేదా హోమం కానీ చేయించి తదుపరి కళ్యాణ ప్రయత్నాలు చేయించిన వారికి ఎటువంటి మాంగళిక దోషం వర్తించదు అదేవిధంగా వారి యొక్క వైవాహిక జీవితంలో కూడా ఎటువంటి సమస్యలు లేని ఆనందకరమైన జీవితాన్ని పొందేందుకు కూడా అవకాశం ఉంటుంది గురువుగారు మా అమ్మాయికి ఒక మంచి సంబంధం వచ్చింది లేదా మా అబ్బాయికి చాలా మంచి సంబంధం వచ్చింది మేము ఈ ఈ కుజదోషం యొక్క కారణంగానే మేము ఆలోచిస్తున్నాము అనుకునే వారికి కుజగ్రహానికి సంబంధించిన దానాన్ని ఎలా అయితే చేస్తారో ఆ పాపకు సంబంధించి మీరు ఏదైనా సరే ఆడపిల్ల గనక ఉన్నట్లయితే ఎక్కడైనా మీకు దగ్గరలో ఫ్లోటింగ్ వాటర్లో ఏదైనా శనివారం నాడు ఒక ఎర్రని వస్త్రము పసుపు కుంకుమ మరియు ఎర్రని గాజులను ఒక పీచుదీయని టెంకాయి ఇవి మూటగట్టి పారే జలంలో తండ్రి వైవాహిక జీవితానికి సంబంధించి నేను చేస్తున్న ప్రయత్నాల్లో అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి కళ్యాణ జీవితానికి ఎవరైతే శుభగ్రహాలను ఇచ్చే దేవత ఎవరైతే ఉంటారో ఆ దేవత యొక్క అనుగ్రహంతో నా యొక్క వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటున్నానని చెప్పి ఎవరైతే ఫ్లోటింగ్ వాటర్లో పారే జలంలో ఆ యొక్క మూటని వదిలేస్తారో అది నీళ్లలో ఎలా అయితే కొట్టుకుపోతుందో సమస్య అలా కొట్టుకుపోతుంది దీన్ని తాంత్రిక పద్ధతిలో పరిష్కారంగా మనం చెప్పుకుంటున్నాం అదేవిధంగా మంత్ర రూపంలో కుజగ్రహానికి సంబంధించి జపం కానీ దానం కానీ హోమం కానీ చేయించి మనం పోగొట్టుకోవచ్చు ఇక యంత్ర స్థాపన అంటే కుజగ్రహానికి సంబంధించిన యంత్రాన్ని నలభై ఒక్క దినములు మనం నియమనిష్టలతో పా పాటిస్తూ కుజునికి సంబంధించిన అష్టోత్తరాన్ని ప్రతినిత్యం పాటిస్తూ ప్రతి మంగళవారం నాడు ఉదయం తెల్లవారుజాము నుండి అంటే తెల్లవారుజామునే లేచి అభ్యంగణ స్నానం ఆచరించి పూజ అన్నీ పూర్తి చేసుకున్న పిదప మధ్యాహ్నం పన్నెండు గంటల తదుపరి మాత్రమే ఏదైనా ఆహారాన్ని తీసుకోవడం చేయాలి అలా ఒక మూడు వారాలు గనక ఎవరైతే మూడు మంగళవారాలు ఎవరైతే ఆచరిస్తారో వైవాహ జీవితంలో ఎదురు కళ్యాణ జీవితానికి సంబంధించి చేస్తున్న ప్రయత్నాలలో ఎవరైతే ఆటంకాలతో ఇబ్బంది పడుతున్నారో వారికి సకాలంలో ఇరవై ఏడు సంవత్సరాల లోపల ఒకరికి కుజదోషం ఉండి ఒకరికి లేకపోయినా కూడా వివాహ భాగ్యాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆచరించండి భగవానుని ఆశీర్వచనాలతో సంపూర్ణమైన వైవాహ జీవితాన్ని పొందండి సర్వేజన సుఖినోభవంతు అందరిలోనూ సాయని చూద్దాం కొందరికైనా సాయం చేద్దాం